హాయ్ గైస్, ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరూ బాగున్నారు అనుకున్నాను. నా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్, ఈ వీడియో నచ్చితే లైక్ చేసుకోండి. ఈరోజు ఈ వీడియోలో ఏంటంటే గైస్, పబ్జికి సంబంధించిన డౌట్స్ ఉంటాయి కదా, చాలా డౌట్స్ ఉన్నాయి పబ్జికి సంబంధించింది. పబ్జి అయితే నిన్న సర్వర్స్ అన్ని డౌన్ చేశారు కదా, దీని తర్వాత మళ్ళీ పబ్జి ఇండియన్ వర్షన్ ఎప్పుడు వస్తుంది, అదే వస్తుందా రాదా, లేకుంటే మేము క్యార్ వర్షన్ ఆడుకోవచ్చా, ఇప్పుడు పబ్జి బ్యాన్ అయింది కదా, పబ్జి గ్లోబల్ వర్షన్ బ్యాన్ అయింది, అది క్యార్ వర్షన్ ఆడుకోవచ్చా, లేదా వియత్నాం వర్షన్స్ అలా చాలా వర్షన్స్ ఉన్నాయి అవి ఆడుకోవచ్చా, లేదా పబ్జి ఎప్పుడు వస్తుంది, పబ్జి అన్మ్యాన్ అయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా, ఇవన్నీ చూద్దాం గాయస్. మన గవర్నమెంట్ పక్కా పబ్జిని అన్మ్యాన్ చేస్తుందా, ఇదంతా చూద్దాం గాయస్. అంతా కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా, ఒక్కొక్క వన్ బై వన్ ఎక్స్ప్లెయిన్ చేస్తా, చూడండి గాయస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు వచ్చేసి నిన్న మీరు చూసే ఉంటారు, చాలామంది చాలామంది కాదు అందరి అకౌంట్స్ నిన్న అన్ని కంప్లీట్గా సర్వర్ డౌన్ అయిపోయాయి గాయస్. అంటే గ్లోబల్ వర్షన్ ఆడే వాళ్ళందరిది వచ్చేసి సర్వర్స్ అన్నీ కంప్లీట్గా డౌన్ అయిపోయాయి. మీరు ఒక గేమ్ ఓపెన్ చేస్తే ఇలా వస్తుంది, మీరు స్క్రీన్ మీద చూస్తూ ఉంటారు, సర్వర్ బిజీ ఇలా వస్తుంది గాయస్. బట్ క్యార్ వర్షన్ వాళ్ళకి అలా ఏం ప్రాబ్లం రాదు, అంతా నార్మల్గానే వస్తూ ఉంటుంది. మీరు చూసే ఉంటారు, నేను స్క్రీన్ మీద ఆన్ చేస్తున్నా కదా, అది క్యార్ వర్షన్ గాయస్. క్యార్ వర్షన్ వానికి ఏం ప్రాబ్లం ఉండదు, అది నార్మల్గా ఆడుకోవచ్చు గాయస్. నేను కూడా ట్రై చేసా గాయస్, 2-3 టైమ్స్ ఆడా, బాగానే వస్తుంది క్యార్ వర్షన్ అయితే. గ్లోబల్ వర్షన్ అయితే రావడం లేదు గాయస్, గ్లోబల్ వర్షన్ అయితే కంప్లీట్గా సర్వర్స్ అన్ని డౌన్ అయిపోయాయి. కొంతమందికి వస్తుంది గాయస్ అప్పుడప్పుడు, అంటే నా ఫ్రెండ్ ఉన్నాడు, నా ఫ్రెండ్ కూడా ఒకటికి వస్తుంది, గ్లోబల్ వర్షన్ ఓపెన్ చేస్తే ఓపెన్ అవుతుంది, ఒక మేము టీడీఎంస్ కూడా ఆడినాం మనతో, బాగానే అవుతుంది కదా. అది ఈరోజే అంటే నిన్న సర్వర్స్ డౌన్ అయ్యాయి కదా, మేము ఈరోజు ఓపెన్ చేసాము, ఒకసారి వస్తుందా రాదా అని. వానికైతే ఎందుకు ఓపెన్ అవుతుంది గాయస్, పబ్జి గ్లోబల్ ఓపెన్ అవుతుంది, అంటే మొత్తం 99% కంప్లీట్గా డౌన్ అయిపోయాయి, ఏదో 1% అట్లా మిల్లి ఉన్నాయి గాయస్, అవి కూడా తొందరలోనే అయిపోతాయి. ఇప్పుడు చాలామంది అనుకోవచ్చు గాయస్, పబ్జి అంతా ఒకటే కదా, పబ్జి సర్వర్స్ ఒకటే కదా ఇండియాలో అయితే, అలాంటప్పుడు పబ్జి గ్లోబల్ ఎందుకు రాదు, పబ్జి క్యార్ వస్తుందని. అదేం లేదు గాయస్, పబ్జి క్యార్కి వచ్చేసి వేరే సర్వర్స్ ఉంటాయి, అవి ఏం ప్రాబ్లం లేదు, మీరు నార్మల్గానే ఆడుకోవచ్చు గాయస్. అది మీరు ఎలా డౌన్లోడ్ చేయాలో తెలియకపోతే నేను ఒక చిన్న వీడియో ప్లే చేస్తా, చూడండి గాయస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి క్రోమ్ ఓపెన్ చేసుకోండి మీరు. క్రోమ్ ఓపెన్ చేసిన తర్వాత ఏపీకే ప్యూర్ అని సెర్చ్ చేయండి గాయస్. ఏపీకే ప్యూర్ సెర్చ్ చేసిన తర్వాత మీకు వెబ్సైట్ కనిపిస్తుంది, ఫస్ట్ వెబ్సైటే, మీరు దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు యాప్ డౌన్లోడ్ యాప్ అయినా డౌన్లోడ్ చేసుకోవచ్చు గాయస్. అంటే ఏపీకే ప్యూర్ యాప్ ఉంది కదా, అదైనా డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదా మేము వెబ్సైట్లోనే డౌన్లోడ్ చేసుకుంటామంటే అలా అయినా చేసుకోవచ్చు గాయస్. పైన సెర్చ్ ఆప్షన్ ఉంది కదా, సెర్చ్ మీద వెళ్ళి మీరు పబ్జి అని సెర్చ్ చేయండి గాయస్. పబ్జి క్యార్ అలా ఏమొద్దు, జస్ట్ పబ్జి అని సెర్చ్ చేయండి. మీరు కింద స్క్రోల్ డౌన్ చూస్తే సెర్చ్ చేసిన తర్వాత మీరు అక్కడ చూడొచ్చు గాయస్, పబ్జి, పబ్జి కొరియన్ వర్షన్, పబ్జి వియత్నాం వర్షన్, పబ్జి మొబైల్ లైట్, అలా చాలా ఉన్నాయి గాయస్. దాంట్లో వచ్చేసి మీకు ఏ వర్షన్ కావాలంటే అది, గ్లోబల్ తప్ప, గ్లోబల్ మీరు ఓపెన్ డౌన్లోడ్ చేసినా కూడా రాదు గాయస్. దాని తర్వాత మీరు పబ్జి క్యార్ అయినా డౌన్లోడ్ చేసుకోవచ్చు, పబ్జి వియత్నాం అయినా డౌన్లోడ్ చేసుకోవచ్చు గాయస్. డౌన్లోడ్ చేసిన తర్వాత మీరు నార్మల్ మీ ఫేస్బుక్ ఐడీస్ ఉంటాయి కదా, దానిలో లాగిన్ అవ్వచ్చు గాయస్, ఏం ప్రాబ్లం ఉండదు. బట్ మీకు గ్లోబల్ వర్షన్లో మీరు ఒకవేళ రాయల్ పాస్ కొని ఉంటే, మీకు ఫ్రెండ్స్ ఉంటే, అవి వాళ్ళంతా దీంట్లో క్యార్ వర్షన్లో రారు గాయస్. మీరు సేమ్ ఐడితో లాగిన్ చేసుకోవచ్చు ఫేస్బుక్తో, బట్ లాగిన్ చేసా కూడా దీంట్లో ఎవరు రారు గాయస్, ఫ్రెండ్స్ రారు, మీ యూసీ అవి ఏం రావు. ఇప్పుడు చాలామంది అనుకోవచ్చు గాయస్, పబ్జి అన్బ్యాన్ అవుతుందా అని, అన్బ్యాన్ అవుతుందా అని ఒక డౌట్ రావచ్చు, అది కూడా మేము చెప్పలేము గాయస్. అంటే మీరు ఒక పోస్ట్ చూసుంటారు, నిన్న ఒక పోస్ట్ వైరల్ అయింది, అది పబ్జి అఫీషియల్ నుంచే వచ్చింది. ఏంటంటే గాయస్, December 2 లోపల పబ్జి వచ్చేసి క్రాఫ్టన్ నుంచి క్రాఫ్టన్లో మెర్జ్ అయిపోతుంది, అంటే క్రాఫ్టన్లో కలిసిపోతుందని ఒక ఆర్టికల్ వచ్చింది గాయస్. అంటే పబ్జి వాళ్ళు అఫీషియల్గా రిలీజ్ చేశారు, అది అది నిజమే గాయస్. అంటే ముందు వచ్చేసి పబ్జి టెన్సెంట్తో ఉంది కదా, మన ఇండియాలో పబ్జి బ్యాన్ చేసిన తర్వాత వచ్చేసి వాళ్ళు నెక్స్ట్ ఒక 1 వీక్లోనే టెన్సెంట్తో కనెక్షన్ బ్రేక్ చేసుకున్నారు గాయస్. అంటే టెన్సెంట్ నుంచి పక్కన వచ్చేసారు, ఇప్పుడు పబ్జి మన డేటా అంతా పబ్జి కార్డే ఉంది గాయస్, టెన్సెంట్ కార్డు లేదు. దీని తర్వాత ఏంటంటే వాళ్ళు ఏదో పబ్జి నడపాలంటే ఏదో మంచి కంపెనీతో లింక్ ఉండాలి కదా, అందుకనే వాళ్ళు క్రాఫ్టాన్తో లింక్ అవుతున్నారంట గాయస్. అంటే క్రాఫ్టాన్తో లింక్ అవుతున్నారు, ఇప్పుడు ముందు డేటా ఉంది కదా మన గ్లోబల్ వర్షన్లోది, అదంతా క్రాఫ్టాన్ కంపెనీలో మెర్జ్ అవ్వడానికి దగ్గర December 2 వరకు పడుతుందంట గాయస్. December 2 లోపల వచ్చేసి మన గ్లోబల్ వర్షన్ డేటా ఉంది కదా, అదంతా వచ్చేసి దాంట్లో మెర్జ్ అయిపోతుంది గాయస్. అంటే క్రాఫ్టాన్ కంపెనీలో మెర్జ్ అయిపోతుంది. దీని తర్వాత మీరు మీకు ఇంకో డౌట్ రావచ్చు, పబ్జి అన్బ్యాన్ అయిన తర్వాత మన ఐడీస్ మనం బ్యాక్ వస్తాయా, అంటే పక్కా వస్తాయి గాయస్. అందుకే కదా వాళ్ళు 2 మంత్స్ గ్యాప్ తీసుకున్నారు. ఈ గ్యాప్లో వచ్చేసి వాళ్ళు మీ మొత్తం డేటా ఉంటుంది కదా ముందుది, ఆ డేటా అంతా వచ్చేసి క్రాఫ్టాన్లో పంపిస్తారు గాయస్. క్రాఫ్టాన్లో దాంట్లో అంటే మీరు నార్మల్గా అప్లో అర్థం చేసుకోండి, ఆ సర్వర్స్లో పెడతారు గాయస్. ఆ సర్వర్లో ఉంటుంది మీ డేటా, మీరు ముందులాగే పబ్జి ఇండియన్ వర్షన్ వచ్చిన తర్వాత మీరు నార్మల్గానే మీ అకౌంట్స్ లాగిన్ చేసుకోవచ్చు గాయస్. ముందు మీ యూసీ ఉంటుంది కదా, యూసీ, ఫ్రెండ్స్ ఎవరు ఎక్కడికి పోరు అంతా నార్మల్గానే ఉంటుంది, మీరు ఆడుకోవచ్చు గాయస్. ఇంకా నెక్స్ట్ వచ్చేసి పబ్జి పక్కా అన్బ్యాన్ అవుతుందా, అంటే అది చెప్పలేము గాయస్. అంటే మన గవర్నమెంట్ మీద డిపెండ్ అవుతుంది అది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి పబ్జి ఎందుకు బ్యాన్ చేశారంటే మెయిన్ రీజన్ వచ్చేసి సెక్యూరిటీ పర్పస్ గాయస్. అంటే మన పర్సనల్ డేటా ఉంటుంది కదా, అది చైనా ఒక టెన్సెంట్ కంపెనీకి వెళ్తుందని ఫస్ట్ పబ్జి బ్యాన్ చేశారు గాయస్, ఆ రీజన్ చెప్పి. దాని తర్వాత వచ్చేసి ఇప్పుడు
వీళ్ళంతా సెట్ చేసుకున్నారు. అంటే పబ్జీ వాళ్ళు వచ్చేసి టెన్సెంట్తో కనెక్షన్ బ్రేక్ చేసుకున్నారు. అది కాక మేము సెక్యూరిటీ, అది సెక్యూరిటీ డేటా అవి ఉంటాయి కదా, ఇవి ఇంకా బాగా ఇంప్రూవ్ చేసాం, మీకేం ప్రాబ్లం ఉండదు ఇండియన్స్ కానీ వాళ్ళు చెప్పడం జరిగింది కదా చాలా సార్లు. ఇప్పుడు అందరూ అనుకోవచ్చు గాయస్, నేను కూడా అనుకుంటున్నా, ఎందుకంటే పబ్జీ అంతా బాగా ఇంప్రూవ్ చేసింది కదా, టెన్సెంట్తో కూడా కనెక్షన్ బ్రేక్ చేసుకుంది, ఇప్పుడు వచ్చేసి పక్క మన గవర్నమెంట్ అన్బ్యాక్ చేస్తుందని అనుకోలేం గాయస్, ఎందుకంటే వాళ్ళ డిసిషన్ కూడా ఉంటుంది. ఈ మధ్య నేను న్యూస్ కూడా మీరు చూసి ఉంటారు, డైలీ ఎవడో సూసైడ్ చేసుకుంటాడు, ఒకడు వచ్చేసి 16 లాక్స్ ఖర్చు పెట్టేస్తాడు, ఇది చాలా నెగిటివ్స్ కూడా ఉన్నాయని చెప్తున్నారు గాయస్. గవర్నమెంట్ నుంచి అవి కూడా వస్తూ ఉంటాయి అప్పుడప్పుడు న్యూస్లో, అయితే ఇంకా ఎక్కువ డైలీ ఒక న్యూస్ వస్తుంది గాయస్ పబ్జీకి రిలేటెడ్, ఇది అది నెగిటివ్ న్యూస్ వస్తుంటాయి. అది కాక పాజిటివ్స్ కూడా చాలానే ఉన్నాయి గాయస్. అంటే కొత్త కొత్త ఫ్రెండ్స్ ఉంటారు, ఫ్రెండ్స్తో కనెక్షన్ బాగుంటుంది, అంటే ముందు మీరు ఎప్పుడు మాట్లాడిన ఫ్రెండ్స్ కూడా గేమ్లోకి వస్తూ మాట్లాడుతారు గాయస్, అలా కొత్త కొత్త ఫ్రెండ్స్ వస్తారు. పాజిటివ్స్ ఉన్నాయి, నెగిటివ్స్ ఉన్నాయి గాయస్. అది ఇప్పుడు ఆడే ప్లేయర్ మీద డిపెండ్ అవుతుంది, వాడు ఎలా రియాక్ట్ అవుతారు దాని మీద డిపెండ్ అవుతుంది గాయస్. చూద్దాం పబ్జీ అన్బ్యాన్ అవుతుందో అవ్వదో చూద్దాం గాయస్. అన్బ్యాన్ అవుతే పబ్జీ తరపు నుంచి ఏమో అన్ని వాళ్ళు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు గాయస్. అంటే ప్రతి ఒక్క ట్రై చేస్తున్నారు వాళ్ళు పబ్జీ పక్క ఇండియాలో రావడానికి. ఇప్పుడు గవర్నమెంట్ డిసిజన్ గాయస్, పబ్జీ బ్యాన్ అయితే పక్క డిసెంబర్ లాస్ట్ లోపల లేదు జనవరి ఫస్ట్ వీక్ సెకండ్ వీక్లో వచ్చేస్తుంది గాయస్. అంటే ఇండియన్ వర్షన్ రావడానికి మినిమం 2 మంత్స్ టైం పడుతుంది, ఎందుకంటే ఈ డేటా అన్ని దాంట్లోకి వెళ్ళాలా, మళ్ళీ సర్వర్ మేనేజర్లు ఉంటాయి గాయస్. అంటే సర్వర్ మేనేజ్ చేయడానికి పబ్జీ ఏం మేనేజ్ చేయలేదు, అది పెద్ద పెద్ద కంపెనీస్ ఉంటాయి, అమెజాన్ గూగుల్ క్లౌడ్ అమెజాన్ సర్వర్స్ ఇవి చాలా ఉంటాయిలే, దీంట్లో మెర్జ్ చేసి అదంతా టైం పడుతుంది గాయస్. పబ్జీ ఇండియన్ వర్షన్ రావడానికి దగ్గర దగ్గర ఒక 2 మంత్స్ పైన పడుతుంది గాయస్, వస్తే 2 మంత్స్ పైన పడుతుంది. ఓకే గాయస్, ఈ వీడియోకి ఇంతే. ఈ వీడియో నచ్చితే లైక్ చేసుకోండి, నా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ గాయస్.